अंदर नमस्ते अभी 2014 जून 2వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 17 రన్ అవుతోంది 10వ సంవత్సరం కానీ గతంలో ఎప్పుడూ లేవనంతగా తెలంగాణ నోళ్ళు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ విషయంలో బాగా లేస్తున్నాయి బహుశా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులకు సిగ్గు లేకపోవచ్చు గాక తెలంగాణలో తెలంగాణ మంత్రులు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతున్న మాటలకు కౌంటర్లు ఇవ్వలేకపోవచ్చు గాక కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర విభజన జరిగే సమయానికి మన పరిస్థితి వేరు వాళ్ళ పరిస్థితి వేరు రాష్ట్ర విభజన జరిగే సమయానికి మనకే కాస్త ఆస్తులు ఎక్కువ వచ్చాయి మనకే కాస్త అన్నిటిలో కూడా న్యాయం జరిగింది కాకపోతే హైదరాబాద్ ఒక్కటే వాళ్ళకి వెళ్ళిపోయింది ఆదాయం వాళ్ళకి ఎక్కువ ఉంది కానీ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా వనరులు ఉన్నాయి కానీ ఇప్పుడు చూసుకుంటే వ్యాపారంలో వాళ్ళే ముందున్నారు జీడీపీలో వాళ్ళే ముందున్నారు తలసరి ఆదాయంలో వాళ్ళే ముందున్నారు ఉత్పత్తిలో వాళ్ళే ముందున్నారు సో ఇలా ఎలా చూసుకున్నా వాళ్ళే ముందున్నారు చివరికి నిన్న కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు మన దగ్గర 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కరెంట్ కోతలు ఉన్నాయి చీటికి మాటికి కరెంట్ తీసేస్తున్నారు అన్నారు మరి దీనికి కొడాల నాని గారు రోజా గారు అమ్మట రాంబాబు గారు జోగి రమేష్ గారు గుడివాడ అమర్నాథ్ గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకెవరైనా కౌంటర్లు ఇవ్వగలరా కేసీఆర్ గారికి ఇది కూడా పచ్చనేతల స్క్రిప్ట్ అనగలరా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శిస్తున్నా వైసీపీ పాలనను ఎవరు విమర్శిస్తున్నా వాళ్ళు పచ్చనేతలు పచ్చనేతలు రాసే స్క్రిప్ట్ అని అంటారు కదా మరి కేసీఆర్ గారు కూడా టీడీపీ చెప్తే ఆ విమర్శ చేస్తున్నారా కేసీఆర్ గారు కూడా టీడీపీ ట్రాప్ లో ఉన్నారా కేసీఆర్ గారు కూడా టీడీపీ చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అంటారా ఒకసారి ఆలోచించండి సో అంటే ఇక్కడ వైసీపీ తప్పులను ఎత్తి చూపాలే గాని వందలాదిగా ఉన్నాయి ఆలోచించాల్సిన పనే లేదు వైసీపీని విమర్శించాలంటే రాజకీయంగా గాని అవినీతి వ్యవహారాల్లో గాని పరిపాలన పరంగా గాని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాలన్నా విమర్శించాలన్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని విమర్శించాలన్నా ఎత్తుకోవాల్సిన పని లేదు గొక్క తిప్పుకోకుండా మాట్లాడేయచ్చు సో అందుకే హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి వీళ్ళందరికీ మన రాష్ట్రం చులకనైపోయింది చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు ఆఫ్ కోర్స్ తెలంగాణను కూడా మనం విమర్శించాలంటే చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణలో కూడా బంగారు తెలంగాణని మీరు సాధించుకున్నారు 10 ఏళ్లలో ఏం సాధించారయ్యా బంగారు తెలంగాణ అని చెప్పి కొన్ని విమర్శలు చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా కేసీఆర్ గారిని విమర్శించే సాహసం చేయరు ఎందుకంటే 2019 ఎన్నికల్లో కేసీఆర్ ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందారు కాబట్టి ఈవెన్ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లాలూచి నడుస్తుంది కాబట్టి వాళ్ళు విమర్శిస్తే వీళ్ళు పడతారే తప్ప వీళ్ళు వాళ్ళని విమర్శించే సాహసం చేయకపోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం కేసీఆర్ గారు చెప్పిన పాయింట్ కరెక్టే వాళ్ళకి పవర్ కట్స్ లేవు మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి మీ ఊర్లో ఏమైనా కరెంటు కోతలు ఉన్నాయంటే లేదు కరెంటు కోతలు అనేవి లేవు మా దగ్గరని పెట్టారు మన ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయో లేవో కామెంట్ చేయండి అంటే బీభత్సంగా కామెంట్స్ చేశారు మన ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయి ఈ రోజుకి 2 గంటలు 3 గంటలు తీసేస్తున్నారని మరి కరెక్టే కదా అలాగే మొన్న హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కూడా కరెక్టే ఆంధ్రప్రదేశ్లో కులాలు కల్మషాలు కుట్రలు తెలివితేటలు ఇవన్నీ ఎక్కువ ఉన్న కారణంగా రాజకీయ గొడవలు విద్వేషాలు ఇవన్నీ ఎక్కువ ఉన్న కారణంగా అభివృద్ధి సాధించలేకపోతున్నాం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం ఇతర రాష్ట్రాల వాళ్ళకి చులకన అయిపోతున్నాం సో మరి దీని మీద కేసీఆర్ గారికి కౌంటర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమాధానం చెప్పాలి రాష్ట్రం పరువు పోతుంది కాబట్టి రాష్ట్రానికి రాష్ట్రం పరువుకి జవాబుదారి జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయనైనా సరే అట్లీస్ట్ కేసీఆర్ గారికి సమాధానం చెప్పాలి మా దగ్గర కరెంటు కోతలు లేవు మీ దగ్గర నువ్వు చూసుకోవయ్యా అని కానీ పాపం చెప్పే పరిస్థితి లేదు చెప్పే సాహసం కూడా చేయలేరు థ్యాంక్ యూ